నరసింహరాజు గారిని చూసి చాలా కాలమైంది మేము బయట. సో మళ్ళీ ఈ కంబ్యాక్ అనేది ఎలా అనిపిస్తుంది, ఎలా జరిగింది ఈ కంబ్యాక్ అనేది? చాలా ఆనందంగా ఉందండి. దగ్గర 7-8 సంవత్సరాల క్రిందట నేను ఇక్కడ తెలుగు సీరియల్స్ చేస్తూ ఉండగా నాకు అనుకోకుండా, అది కూడా అనుకోకుండానే, అన్నీ అనుకోకుండానే నాకు జీవితంలో అనుకోకుండానే నేళ్ళేనాడది వచ్చింది ఫస్ట్. అదే అనుకోలేదు హీరో డైరెక్ట్గా వస్తుందని. అనుకోకుండా మళ్ళీ దాసనారాయణ గారు తూర్పు పడమనిచ్చారు, అనుకోకుండా జానపద హీరోని చేశారు విట్లాచార్య గారు. అలా అనుకోకుండా తమిళ్లో నాకు సీరియల్ అవకాశం వచ్చిందండి. అవి కూడా మన తెలుగులో చేసినటువంటి ఆడదే ఆధారం ఈటీవీలో చేసింది, ముద్దమందారం, మంగమ్మ గారి మనవరాలు, నందిని, ఇవన్నీ కూడా తమిళ్లో నాకిచ్చి చాలా బిజీ ఆర్టిస్ట్గా పెట్టారు వాళ్ళు. అన్నీ అనుకోకుండానే జరిగినాయి. అన్నీ కూడా దగ్గర 1000 ఎపిసోడ్స్ పైచల్లా వెళుతూ ఉన్నాయండి. సో ఈ టైంలో ఏదన్నా తెలుగు ట్రై చేసి తెలుగు చేద్దామన్నా ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎవరికి పేరు చెడిపోతుందేమో అని భయంతో చాలని సంతృప్తి చెంది నేను తమిళ వరకు చేసుకుంటూ ఉన్నాను. ఈ సీరియల్స్ చేస్తున్న టైంలో నాకు అనుకోకుండా డైరెక్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని హీరోగా బుక్ చేసుకుని ఆ కథకి ఇంకొక క్యారెక్టర్, కొంచెం మెయిన్ క్యారెక్టర్ కూడా ఉండే క్యారెక్టర్ ఒకటి ఉంటే దాన్ని ఎవరిని వేయాలి అని చాలా వెతికి ఎవరి పేర్లు చెప్పినా రాజేంద్ర ప్రసాద్ గారు సాటిస్ఫై అవ్వకుండా ఉన్న సమయంలో అనుకోకుండా యూట్యూబ్లోనే వచ్చిందండి ఆలీతో సరదాగా. యూట్యూబ్లోనే చూసి ఈయన బాగానే ఉన్నారు, మనము ఎక్కడున్నారో తెలుసుకున్నా అంటే తమిళనాడు చెన్నైలో ఉంటున్నారు అని చెప్పటము, నెంబర్ వెతికి ఒకసారి వస్తాం మిమ్మల్ని చూడటానికి, ఒక ఫిలిం ఉంది దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది అంటే, ఎందుకంటే నేను వచ్చినప్పుడు కొత్త వాళ్ళ కదా అని పెద్ద ఇచ్చేలే, కానీ ఒకటి ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు పెద్ద సినిమా అయ్యి ఉంటుందని ఆశతో నేను వస్తాను సార్ 4-5 రోజుల్లో వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పి వచ్చిన వెంటనే వారి దగ్గరికి వెళ్ళటం, వారు ఫోటో తీసి రాజేంద్ర ప్రసాద్ గారికి పంపించడం, వారు ఇమీడియట్గా తప్పకుండా పెట్టండి ఇన్ని చాలా బాగున్నారు ఇప్పుడు అని వారు రాజముద్ర వేయటంతోనే నాకు అవకాశం అనుకోకుండా వచ్చిందండి. ఇవి యాక్చువల్గా మేము సీనియర్ ఆర్టిస్టులు అయినా దీంట్లో ఉన్నవాళ్ళం, కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా తీసిన వాళ్ళందరూ యంగ్స్టర్స్ అండి. ఓకే, యంగ్ టీమ్ అన్నారు. యంగ్ టీమ్, టెక్నీషియన్స్ అంతా, టెక్నీషియన్స్ అందరూ, డైరెక్టర్ కానివ్వండి, కెమెరామెన్ కానివ్వండి, డైరెక్టర్ వెంకటేష్ గారు అండి, కెమెరామెన్ మల్లి గారు, అలాగే శివ అని మ్యూజిక్, రాము గారని ఎడిటింగ్, ఇట్లా అందరూ కూడా కో డైరెక్టర్స్, అసిస్టెంట్, అందరూ యంగ్స్టర్స్, బాగా యంగ్స్టర్స్. ఆ డైరెక్టర్ గారు వెంకటేష్ గారు అయితే ఆ కథని నరనరాలా జీర్ణించుకుని ప్రొడ్యూసర్ గారితో చేరి డిస్కస్ చేసి నరనరాల్లోనే జీర్ణించుకుని చెప్పడంతోనే రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రీజ్ అయ్యి చాలా వెరైటీగా ఉందని చెప్పి, అంటే వెరైటీలను ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉంటారు ఆయన, వ్యత్యాసంగా స్టోరీ ఉంటే తప్పకుండా కష్టపడి వర్కౌట్ చేసి ఆ క్యారెక్టర్ని చేస్తారు. ఆయన డైరెక్టర్ స్టోరీ అనండి, దీని సక్సెస్ కానివ్వండి ఫెయిల్యూర్ కానివ్వండి, ఇది కారకులు వాళ్ళ ముగ్గురే. ఎందుకంటే కథ తయారు చేసుకున్నారు, ప్రొడ్యూసర్ గారికి నచ్చింది, ప్రొడ్యూసర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు ఆ కథలో, కథ డైరెక్టర్ గారు చెప్పే కథ నచ్చింది, స్క్రీన్ ప్లే నచ్చింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు బాగా నచ్చటం వల్ల ఆయన క్యారెక్టర్ని వర్కౌట్ చేసుకున్నారు కాబట్టి ఈ ముగ్గురు మీదే మెయిన్ కథ, తీసిన విధానం, చూపించిన విధానం కెమెరామెన్ అండి వెంకటేష్ గారు తీసిన విధానం, ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చేయించుకున్నారు అందరు ఆర్టిస్టుల చేత. అనుకోని ప్రయాణం ఫిలింలో రాజేంద్ర ప్రసాద్ గారు నేనే కాకుండా అనేక మంది ఆర్టిస్టులు ఉన్నారండి, సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా, ధనరాజ్ అని, రవిబాబు గారు, ప్రభాస్ శ్రీనివాస్ గారు, తర్వాత తాగుబోతు రమేష్ గారు, సుబలేఖ సుధాకర్ గారు, నారాయణరావు గారు, తులసి గారు, ప్రేమ గారు, అనేక మంది ఆర్టిస్టులు. అయితే మీకు బాగా పరిచయం ఉన్నాళ్ళు ఉన్నారు ఇందులో, కలిసి చేశారు కదా వీడంతా. అవునండి, నారాయణరావు గారు. అవునండి అవునండి, ఆయన నారాయణరావు గారు కూడా ఒకప్పుడు మా సమకాలికులు కదా, ఆయన కూడా అంతులేని వింత కదా, కమల్ హాసన్ గారు అంతులేని కథలో ఆయన కమల్ హాసన్ గారు క్యారెక్టర్ చేస్తుంటే నేను తూర్పు పడమరావి కమల్ హాసన్ గారు క్యారెక్టర్లు చేస్తున్నాను. ఆయన ఫిలిమ్స్ కూడా 100 డేస్ ఫిలిమ్స్ ఉన్నాయండి ప్యారలల్గా, మాకు కూడా ఆడటం జరిగింది. సో ఇట్లా ఇది ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా కేవలం ఈ అనుకోని ప్రయాణం మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ అన్నీ మాత్రం ఈ ముగ్గురి మీదే ఆధారపడి ఉన్నాయి, స్టోరీ, డైరెక్టర్,
అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు లైక్ చేశారు కాబట్టి, వెరైటీ డిఫరెంట్ సబ్జెక్టులు లైక్ చేస్తారు కాబట్టి ఆయన ఒప్పుకున్నారంటేనే నేను అది సక్సెస్ కింద భావిస్తున్నాను. దానికి తోడుగా నేను దగ్గర 33 డేస్ 3 షెడ్యూల్స్ 10-10 రోజులు ఆయనతో పాటు ఉండటం జరిగిందండి. 33 డేస్ 33 డేస్ ఉన్నానండి ఆయనతో. ఆయన ఉన్న ప్రతిరోజు ఉన్నాను నేను. సో ఆయన చేస్తూ ఉంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక మామూలు ఆడియన్గా ఒక ప్రేక్షకుడి కింద చాలా బాగా ఎంజాయ్ చేశాను. అన్ని సీన్లు ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద సీన్లు ఉండకుండా చిన్న చిన్న సీన్లే ఉంటాయి కాబట్టి ఫిల్మ్లో. కామెడీ మంచి సబ్జెక్టు, సీరియస్ అనుకోని ప్రయాణం, ఇదేదో భయంకరమైన ట్రాజిడీ అని అనుకోక్కర్లేదండి. అట్లాంటి థ్రిల్లర్ అదేం కాదు, అది ఏమీ కాదండి. చాలా కామెడీగా అద్భుతంగా మంచి సెంటిమెంట్తో కామెడీగా మొత్తం సినిమా అంతా కామెడీగా ఉండే సినిమా, ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకోని ప్రయాణం. సో మేము అలా ఎంజాయ్ చేసాం కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నప్పుడు తప్పకుండా అదే ప్రజలు ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఆయనతో కలిసి పనిచేయడం ఎలా ఉందండి? గతంలో మీరు చేశారా రాజేంద్ర ప్రసాద్ గారు? ఓ 2 ఫిల్మ్స్ చేశానండి, వేజల్లె సత్యనారాయణ గారితో అప్పట్లో చేశామండి. యంగ్స్టర్స్గా ఉండేటప్పుడు అవి కూడా మంచి ఫిల్మ్స్ అండి. ఇది కాదు ముగింపని సత్యనారాయణ గారికి మేమిద్దరం కొడుకుల కింద అట్లా వేశామండి. మరో ప్రపంచం అట్లా ఏదో ఉందనుకుంటా, మరో మలుపు ఆయనే మరో మలుపు. శివకృష్ణ గారు, నేను, నూతన్ ప్రసాద్ గారు, అదే 1 or 2 ఫిల్మ్స్ చేశామండి. ఒకే దగ్గర వాళ్ళమే, స్నేహితులమే. అప్పుడంటే యంగ్స్టర్స్ అవునండి. అప్పుడు ఆయన వే ఆఫ్ ఇది వేరే ఉండేది, బిహేవియర్ వేరే ఉండేది. ఇప్పుడు చాలా ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలా అద్భుతం ఆయన బిహేవియర్ అంటే. ప్రతి ఆర్టిస్టు ఆయనలాగా ఆయనలా బిహేవియర్ ఉంటే మాత్రం తప్పకుండా, అంటే ఎదట వాళ్ళని ఎలా గౌరవించాలి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ని టెక్నీషియన్స్ని ఎలా గౌరవించాలి, వీటన్నిటికంటే అసలు ఇచ్చిన క్యారెక్టర్ని ఎంత వర్కౌట్ చేసి ఎంత బాగా చేయాలి, ఆయన చేయటమే కాకుండా ఎదటోళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ లేదా అని చెప్పి సజెషన్స్ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు, అబ్జర్వ్ చేస్తారు, చెబుతారు. కొంతమంది తీసుకోకపోతే మరి వాళ్ళ దాన్ని పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళే డెవలప్ అవుతారు. అవునండి, నాకు అలాగని నేను తీసుకున్నా ఆయన చెప్పేవి. నేను ఆయన నాకు చెప్పలేదు కానీ ఆయన ఎదటి వాళ్ళకి చెప్తుంటే నేను చూసి నేర్చుకున్నాను ఆయన దగ్గర. అదే నేను ఒక సీరియల్లో కూడా నేను కవిత గారు చేస్తున్నామండి, మంగమ్మ గారు మనవరాలు, ఎండ్రెండ్ రూమ్ పుండగా అని సీరియల్ తమిళ్లో. సో నాది కామెడీ. శివపార్వతి గారు ఆయన చేశారు కదా, ఓకే ఓకే, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కింద రిటైర్డ్ జడ్జి కింద చాలా బాగా చేశారు. శివపార్వతి గారు అయితే భానుమతి గారు లెవెల్లో చేశారండి. సో చాలా చక్కగా ఉంది, అది మేము చేయటం జరిగింది. సో ఆ కామెడీ క్యారెక్టర్లో నేను ఈయన వేరే ఆర్టిస్టులకి చెబుతుంది, అది నేను అబ్జర్వ్ చేసి నేను నేర్చుకుని నేను సక్సెస్ అయ్యాను. ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏంటి సార్ ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ మధ్యన అని అనేక సార్లు తమిళ డైరెక్టర్స్ వాళ్ళు అంటుంటే నేను లోపల ఓహో ఇది రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనతో కలిసి పనిచేయటం వల్ల పనిచేయటం వల్ల వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ని ఏ విధంగా చూసుకుంటారు, ఏ విధంగా చేస్తారు అనేది అబ్జర్వ్ చేసి చేయటం జరిగిందండి. వెల్ బిహేవియర్ అండి, చాలా నాకు ఆయనతో చేయటం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే క్యారెక్టర్ ఇచ్చారు ఇదని చెప్పటం కాదు, అసలు ఆ వే ఆఫ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు, తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడేది కూడా చాలా చాలా సంతోషం. మధ్య మధ్య అప్పుడు మాట్లాడుకుంటాం, మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా మలేషియా వెళ్ళారు, మలేషియా వెళుతూ ఆ రోజు ఈవినింగ్ మలేషియా వెళుతున్నాను, వచ్చాక కలుద్దాం మనం మళ్ళీ, ఇవన్నీ ఉంటాయి కదా టేజర్స్ అవి ఉంటాయి కదండి. షూటింగ్ అయితే అయిపోయింది కదా మొత్తం? ఆ షూటింగ్ మొత్తం అయిపోయిందండి, రీ రికార్డింగ్ కూడా అయిపోయింది, మిక్సింగ్ స్టేజ్లో వాటిలో ఉన్నారండి. సో ప్రమోషన్లో కలుస్తాం కదా మళ్ళీ, ప్రమోషన్లో మళ్ళీ కలవాలండి. ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు, ఎప్పుడు అనేది తెలియదు కానీ ఆ ఫిల్మ్ ఇమీడియట్గా రిలీజ్ చేస్తారండి. సో అందరికీ నచ్చింది. సో అనుకోకుండానే రిలీజ్ చేస్తారు, ఎవరు అనుకోకుండా ఎంత త్వరగా, అన్నీ అనుకోకుండా 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 జరిగిపోతాయి, అనుకోకుండానే సక్సెస్ అయిపోతుంది కూడా. అవ్వాలని ఆశ, మనం అన్నంత మాత్రాన జరగదండి, అవ్వాలని ఆశ. వర్క్ చేసాం కాబట్టి, మళ్ళీ చాలా రోజుల తర్వాత చేసాం కాబట్టి ఉంటుంది. పిక్చర్ సక్సెస్ అయితేనే టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ లైఫ్ ఉంటుందండి, సక్సెస్ కాకపోతే లైఫ్ ఉండదు. సో అందరూ యంగ్స్టర్స్ కాబట్టి యంగ్స్టర్స్కి కనెక్ట్ అవుతుంది ఈ సబ్జెక్టు. ఓకే,
సో యంగ్స్టర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులతో సీనియర్స్తో చేశారండి. సో అందరూ కథాబలం ఉన్న సినిమా అనుకోవచ్చు. కథాబలం, మంచి కథాబలం.